మంత్రుల పీఏనంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పీడీ చట్టం ప్రయోగించారు విశాఖపట్నం పెందుర్తికి చెందిన సలాది రామ్ గోపాల్ అలియాస్ రామ్జీ నాయుడు బీస్సీ వరకు చదువుకున్నాడు కొంతకాలం ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు ఆ వేతనాలతో సంతృప్తి చెందక ఉద్యోగం మానేశాడు రెండు వేల ఆరు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేయటం ప్రారంభించాడు తాను కేంద్ర కుటుంబ సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగినంటూ పరిచయం చేసుకునేవాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానని వివిధ సంక్షేమ పథకాల లబ్ది చేకూరుస్తానని నమ్మించేవాడు ప్రజల నుంచి భారీగా డబ్బులు గుంజుతూ ఉండేవాడు రెండు చెందిన పాతూరి ప్రసన్న అనే యువతి తన వాణిజ్య భవనం అద్దెకు ఇవ్వనున్నట్టు చేశారు వెబ్సైట్ లో ప్రకటన ఉద్యోగినంటూ రామ్ గోపాల్ ఆమెను నమ్మించి రెండు లీజ్ అగ్రిమెంట్లతో నెలకు అరవై వేలకు ఆస్తులను అద్దెకు తీసుకున్నాడు ఇందుకోసం కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతకం ఫోర్జరీ చేశాడు ఆమె నుంచి భారీగా డబ్బులు గుంజాడు ఏపీకి చెందిన ఓ మంత్రి పిఏనని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళకు గాలమేసి భారీగా డబ్బులు వసూలు చేసుకున్నాడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇతనిపై మోసం ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి రామ్ గోపాల్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు